श्रीं ह्रीं नमः श्री महालक्ष्मी नमः। दीपावली पंडुग अंदर की कूड़ा आनंदाने कलिगिंचे अद्भुतवंतमैनटुवंटि पंडुग अंदुके तपासुलु गालवडं दीपालु चाला चक्कगा इंटि चुट्टूत अमर्चडं इंट्लो कूडानु दीपाराधन चेयटं ఇవన్నీ కూడాను దీపలక్ష్మి స్వాగతం అంటూ చెప్పే పండుగ కదా దీపావళి। ఈ దీపావళి నాడండి ఒక చిన్న విషయం చెప్తాను, దాన్ని మీరు పాటించండి। మాతిరాజు భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం పలుకుతున్నాం। మరల మీరంతా కూడాను దీన్ని ఆచరించి తరించండి। మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడాను ఉండేటట్టుగా చేసుకోండి। మీరు చేయవలసిందల్లా ఏంటో తెలుసా, కొత్త చీపిరి ఒకటి కొనుక్కోండి దీపావళి నాడు। ఆ చీపిరితో మీరు మీ పూజా మందిరాన్ని ఊడవండి। ఊడ్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టి మరుసటి రోజు నుంచి ఆ చీపిరినే ఉపయోగించండి ఇల్లంతా ఊడవడానికి। అలా గనక చేస్తే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లోకి ప్రవేశించదు, లక్ష్మీదేవి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది। ఇది చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు కదా, మరి ఇంత గొప్ప విషయాన్ని మీకు తెలియజేశాం మాచిరాజు భక్తి ప్రేక్షకులకు దీపావళి కానుకగా అందిస్తున్నాం మేము। అందుచేత ప్రతి ఒక్కరూ కూడా దీపావళి రోజున కొత్త చీపురు కొనుక్కొని పూజా మందిరాన్ని ఆ చీపిరితో ఊడ్చి పక్కన పెట్టండి। మరుసటి రోజు నుంచి నిత్యం కూడా ఆ చీపిరి వాడండి। తప్పనిసరిగా మీ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మీరు సాధించడానికి చక్కటి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా। మరికొన్ని ముఖ్యమైనటువంటి విశేషాంశాలు రేపటి విషయంలో తెలుసుకుందామా। మరి సర్వే జనా సుఖినో భవంతు।